ఒరే నిష్ఠ దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి అథవా 15 రోజులు ఊరికి వెళ్ళిపోతారావు, హ్యాపీగా రెస్ట్ తీసుకొచ్చానుకోనా? వదలవు కదరా నువ్వు గొట్టినాయలా. బాబు వెళ్ళరా సార్. పార్కింగ్ ఎంత? గంటకు 2 రూపాయలు, రోజుకి 20 రూపాయలు సార్. అంటే వారాన్ని 150 రూపాయల. దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్క తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ బొక్క, పార చేస్తే డబ్బులు దోలా. ఇప్పుడు ఏం చేస్తావురా? అవన్నీ ఎంటర్ సార్. చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దాని చేస్తావా? నీకే పోయే కాలంరా. ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి డీసెంలో వేయండి. అలాగే సార్. అప్పా, వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతారు రే, అరుకు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 7429 రాయలసీమ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నంబర్ 2. సార్ సీట్ అండి. అలాగురుజా, ఇది నా సీట్ అండి. ఏం సార్ వెతుకుతున్నారు? ఏమైనా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరు ఉందేమని చూశానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నవడ కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలాగొచ్చా. ఇండీసెంట్ ఫెలో. ముందు వస్తాలంటే చూడలేకపోతున్నాం. కని విని ఎరగది కను పాపలు ఏనాడు కలనైనా చూడది. దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫారంకి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు, ఓ చైన్ ఇచ్చాడని రెడీ అయిపోతారు. చదివి ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చెయ్యవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. హీరోలో తగ్గిపోతుంది.
అతల్లో చూసుకున్నట్టుందే. ఉండమయ్యా నీ ఆరాటం మిగిలిన కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పేసాబాపోయిందండి. బాగుంది ఎవరో చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూశాను కదా ఎక్కడ పోతావు. ఒక హ్యాపీ మా పెళ్లి చూడు పంపించుకుంటాడు. చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలిక ఉందో లేదో కానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామ ఒక్కసారి చూడండి ప్లీజ్. అయ్య బాబాయ్ మీరు బొమ్మ వేసింది ఆ కోతినండి. ఆ కోత అబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయినాడు బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ రాము నైస్ టు మీట్ యు. సేమ్ టు యు. గడ్డికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి. అది అయిపోయి చాలా హ్యాపీ. బొండదోతరా? నో నో ఇట్స్ బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగ రావద్దు. ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు మనం తాగి పారేస్తామండి. మళ్ళీ ఆ స్టాల్ అన్ని పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చే. ఎంత? 10 రూపాయలండి. కారణం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేది చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తగ్గానండి. మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయ ఆ బొండ వెళ్ళక లోపల రాసుకొని నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. పాంజి కాదు ఒరిజినల్. అన్బిలీవబుల్. యా ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే. నువ్వేంటి ఇక్కడ? పెద్ద పంపాడమ్మా. ఏమండి మీరు ఎన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా పెద్దయ్య పంపాడు. ఆహా మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నన్నా. ఏందమ్మా బాలరెడ్డిని తిడతాడావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటా అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తంది ఓపెన్ చేసేద్దామా? అలాగే. వస్తానమ్మా.
ఈ నాన్నగారి అరేంజ్మెంట్లు సూపర్ అండి బాబు. ఆ పెన్సిల్ ఎలా ఉండే? ఎందుకు తిరగట్లేదు? పర్వాలేదండి. 1 మినిట్ అండి. అమ్మాయి పర్లేదాను కదా. నాకు పర్వా ఉంది, నీకు గాలి తోలుతుంది కదా. ప్రతి ఓడు మధ్యలో దూరపోవడమే. ఇప్పుడు నేను దీన్ని సరిచేస్తే ఇది భూమి తిరగడం ఆగిపోతా ఏంటో. లూజ్ కనెక్షన్ అండి, స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్. ఇందాకంటే చూస్తున్నాను, అది ఇది కలుపుతున్నావు, పనే లేదా? కింద పైన తిరగకపోతే ఒక జాగాలో కూర్చోలేవు. మెత్తగా అడుగుతారేటండి, నాలుగు తగిలించక. జస్ట్ కామన్ సెన్స్. నువ్వేమో పెద్ద సైంటిస్ట్, మేమేమో పర్రెంగలేదో. ఓ పని చేయి, ట్రైన్ కింద దిగి పక్కకి వాల్చి కిక్కొట్టు స్టార్ట్ అయిపోతుంది చేతకల. నిమిషం క్రితం వరకు కోపంతో ఊకిపోయారు, తను ఇలా ట్రైన్ అవ్వకపోతే వీటిని చూసేవాళ్ళమా? అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశావు. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ.